హయాంలోనే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసేటోళ్ళు జర పైలంగుండూరి సామి లీడర్లను కలిసేది ఉంటే ఎంతకన్నా మంచిది. ఒక 5-6 మీటర్ల దూరంలోనే నిలబడుండ్రి. ఆయనత దగ్గర నిలబడితే ఈ ఆఫీసర్ లెక్కనే అవుతుంది కథ. పాపం అందరు చూస్తున్నాగానే గల్ల వట్టి చెంప చెల్లు అనిపిస్తుందట. అగో అట్లెట్లా అంటారా? ఇగో గిట్లా ఇగో చూస్తున్నారా, నాలుగుట్ల నిలబెట్టి నువ్వేంది నీ కథ ఏంది అని ఎట్లా నిలదీస్తుందో ఈమె. అయ్యో అయ్యో గల్ల కూడా పట్టింది కదా, ఏ చల్ చెంప మీద చెల్లు అని 2 దెబ్బలు కూడా వేసింది. ఓర్ని ఇదేమన్నా సినిమానా? ఎట్లా చూస్తున్నారో పక్కన నిలబడ్డోళ్ళు. ఓ మేడం ఊకోర్రి, ఇంత మందిలా గట్లా కొడతారా అని ఒక్క మాట కూడా అంటలేరు. చూడుర్రి వీళ్ళేం మనసులో ఏమో. అయినా మేడం అట్లా గల్లా పట్టి గుంజి చెంప మీద పటా పటా కొడుతుంటే ఆ మనిషి ఒకటంటలేడు, 2 అంటలేడు, తలకాయ కిందికేసి ఎట్లా నిలబడ్డాడో చూడుర్రి. మరి ఏం తప్పు చేసిండో పాటు, తప్పు తనదెక్కుంది కాబట్టి క్విక్ మన కుట్ట నిలబడ్డాడేమో. మహారాష్ట్రలో ఉన్న థానే జిల్లాలో జరిగిన ఈ ముచ్చట సోషల్ మీడియాలో చెక్కర్లు కొట్టి స్టిక్కర్లు తయారు చేసే కాడికి పోయింది. గల్లా పట్టుకొని గద్దు గదమాయ మేడం ఎమ్మెల్యే గీతా జైన్ మీరా. ఆ దెబ్బలు తిన ఆయన భయందర్ మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేస్తున్న సివిల్ ఇంజనీరు. కాశీమీరాలున్న పెంకర్పాడ దిక్కు అక్రమ నిర్మాణాలను పురాగా కూలగొట్టినట ఈ ఇంజనీర్ సాబు. అక్రమంగా కట్టుకురు కాబట్టి ఎసొంటి నోటీస్ లేకుండా కూలగొట్టే వరకు ఆ ఇండ్లలో ఉండే పేదోళ్ల బతుకులు రోడ్ల మీద పడ్డాయట. పాపం ఒక ఆమె భర్త చచ్చిపోతే 2 ఆడవిళ్ళని వేసుకుని ఇండ్లనే ఉంటుందట. మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం పర్మిషన్ లేకుండా సర్కార్ జాగాల్లో ఇండ్లు కట్టుకోనుండు తప్పు. కానీ వాళ్ళ పరిస్థితి చూసి ఎమ్మెల్యేకు అయ్యో పాపం అనిపించిందట. ఇక ఆఫీసర్లను పిలిపించి వానాకాలం ముంగట్నే ఎందుకు వాళ్ళ ఇల్లు కూలగొట్టిస్తున్నారు, అగో చూస్తురుగా మొగ దిక్కు లేని వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి పోవాలని చెప్తుంటేనే ఈ తీస్మార్ కాలనీ ఇంజనీర్ నవ్విర్రట. గంత పెద్ద సీరియస్ ముచ్చట, అది కూడా ఆడవిళ్ళ బతుకు గురించి చెప్తుంటే మీ ఈకలు పక్కపక్కలేదని కోపానికి వచ్చిన ఎమ్మెల్యే మేడము జూనియర్ ఇంజనీర్ కు గట్టిగా 2 ఇచ్చి పడేసింది. ఇక ఈ ముచ్చటను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే అది ఇప్పుడు వైరల్ అయింది. ఏంది ఎంత ఎమ్మెల్యే అయితే మాత్రం ఆఫీసర్ని ఇట్లా గల్లా పట్టుకొని కొడతాదని కామెంట్లు చేస్తారు కొందరు. ఆడవిళ్ళని అవమానిస్తే తట్టుకోలేకట చేయి చేసుకున్నా దీని మీద నాకు ఎసొంటి పశ్చాత్తాపం లేదని చెప్పేసింది. ఇగో ఆఫీసర్ సార్లు డ్యూటీ మాత్రమే కాదు, కచ్చకాయంత కామన్ సెన్స్ కూడా ఉంటే మంచిది సమయందా అని అంటున్నారు ఇంకొందరు ఈ ముచ్చట చూసిన వాళ్ళు.